Hi friends, welcome to Shailaja Recipes. Iroz man recipe vachesi vegetable biryani. Chala tasty ga, chala takku masala to easy ga vegetable biryani ni evaraina tayar chesukochu. Lunch box teeskellalante kuda ee vegetable biryani ni easy ga tayar chesukochu, tasty ga untundi. Inta tasty simple vegetable biryani ni easy ga ela tayar chesukovalo tayari vidhanam chuddam. Vegetable biryani tayar cheyadaniki 2 glasulu biyyam teesukuntunanu manam intlo roju vadukune biyyanni teesukuni subhranga kadigesi aragenta seppu nana pettukovali stove meeda cooker pettukuni indulo 1/2 cup oil veskuntunanu indulo ki nenu 4 lavangalu 3 dalchin chekka mukkalu 2 yalakkalu veskuntunanu 2 ullipayalu teesukuni sannaga podavuga mukkalu cut chesi veskondi. ఒక నిమిషం పాటు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇందులోకి నేను 5 పచ్చిమిర్చిని తీసి కట్ చేసి వేసుకుంటున్నానండి. ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. 1/2 కప్పు బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోనే 2 బంగాళాదుంపలు తీసుకుని ఈ విధంగా పై పొట్టు తీసి కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న గ్రీన్ పీసెస్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు వేసుకోండి. ఇందులో నేను 1/2 కప్పు మీల్ మేకర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. కూరగాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడాలి. ఇందులో 1.5 స్పూన్ salt వేసుకుంటున్నాను. ఇందులో నేను 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. పుదీనా 1 కట్ట వేసుకున్నాను. పుదీనా వేసేటప్పుడు మీకు చూపించలేకపోయాను. పుదీనా 1 కట్ట వేసుకుంటేనే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం వేసుకున్న కూరగాయ ముక్కలు పుదీనా అంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. 2 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఇందులోకి నేను టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నేను తీసుకునే బియ్యానికి 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ సరిపోతుంది. మీరు తీసుకునే బియ్యానికి ఎన్ని గ్లాసులు వాటర్ సరిపోతే అన్ని గ్లాసులు వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వాటర్ని కొంచెం మరిగించుకున్న తర్వాత మనం తీసుకున్న బియ్యం వాటర్ వంపేసి ఇందులో వేసుకోండి. బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. నేను కుక్కర్ మూత పెట్టకుండా ఈ విధంగా ప్లేట్ పెట్టేసి 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఒకసారి మళ్ళీ గ్రేట్తో బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకుని ప్లేట్ పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారుగా మనం తీసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉండే బిర్యానీ మనకి రెడీ అయిపోతుందండి. మనం బయట కొని తినే బిర్యానీ కన్నా చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బిర్యానీని పెరుగు పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.